దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సో జనసేన పార్టీ తెలంగాణలో బరిలో దిగుతామని అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా ఒక అడుగు ముందుకు పడలేదు. అయితే కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గొద్దు అని పవన్ కళ్యాణ్కి చెప్తున్నారు. ఈలోపే బీజేపీ కూడా వెళ్ళి కలిసి వచ్చింది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ గారు, జనసేన పార్టీకి సంబంధించి అసలు భవిష్యత్ అనేది ఎలా ఉంటుంది? ప్రతిసారి మేము ఎన్నికల బరిలో దిగుతామంటున్నారు, వెనక అడుగు వేస్తున్నారు, ఈసారి మాత్రం కార్యకర్తలు కోరారు మీరు వెనక్కి అడుగు వేయకండి అని. ఇప్పుడు జనసేనకు సంబంధించి మనము మొదట్లో ఏమనుకున్నాం అంటే రాజకీయ అనుభవం లేదు, ఒక పాలిట్ బ్యూరో అనేది కూడా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోలేదు, రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళను నేతలను వాళ్ళతో సరైన సంప్రదింపుల చర్చలు లేవేమో, కొంత విఫలం చెందారు అనుకున్నాం. ఇంత ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా రాజకీయంగా రావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకు రాలేదేమో, ఎన్నికల కోణంలో వాళ్ళు పనిచేయట్లేదేమో, ఓన్లీ మేము ఉన్నామో అని చెప్పుకోవడానికి పనిచేస్తారేమో అని మనకు అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేనను కానీ, జన సైనికులను కానీ తప్పుపట్టినట్టు మనం ఏం మాట్లాడట్లేదు. ఇది నా అభిప్రాయం కూడా కాదు, జన సైనికులకు కూడా ఇదే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో ఉండాలి, ఆ పోలిట్ బ్యూరోలో చర్చించేటటువంటి అంశాలు కార్యకర్తల స్థాయిలో తీసుకెళ్ళాలి. ఎన్నికలు వచ్చి, ముసాయిదా వచ్చి, షెడ్యూల్ వచ్చి, నోటిఫికేషన్ వచ్చేటటువంటి తరుణం కూడా దగ్గరకు వచ్చి, మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు తెలంగాణలో పోటీ చేస్తారా చేయరా ఒకటే ఒకటి, ఎవరు పంపారు, ఎందుకు పంపారు సంతకం లేకుండా ఒకటి వచ్చినటువంటిది ఏంటంటే, మేము ఈ ఇన్ని సీట్లలో పోటీ చేస్తాం, స్థానాల్లో ఉంటాము, ఈ 32 స్థానాల్లో మేము పోటీ చేస్తామని ఆ స్థానాలకు సంబంధించిన పేర్లు తప్పితే అక్కడ ఎవరు పోటీ చేస్తారు అనేది కూడా రాలేదు. అది మరి వ్యూహాత్మకంగా లీక్ చేశారా రేపు పొద్దున? మేము దాని మీద అఫీషియల్ కాదు, మేము అఫీషియల్ ప్రెస్ నోట్ కాదు, మేము సంతకాలు చేయలేదు, మేము మీడియాకి ఇవ్వలేదు అని చెప్తారా, లేకపోతే ఇంకేం చెప్తారో తర్వాత విషయం, కానీ దానిపైన ఒక క్లారిటీ లేదు. ఈలోపు మనం ఇంకొక అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో పవన్ కళ్యాణ్ గారు కలిసి మర్యాదపూర్వకంగా అతని యోగక్షేమాలు మాట్లాడి బయటకు వచ్చి, తనకు తానుగా సొంతంగా టీడీపీ జనసేన కలిసి పోటీకి వెళ్తున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రకటించారు. పక్కనే ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ, ఇటు పక్కన ఉన్నటువంటి బాలకృష్ణ గారు కానీ, అవును మేము మాట్లాడుకున్నాము, మేము త్వరలోనే రెండు పార్టీలకు సంబంధించి ఒక సమావేశం పెట్టి మేము ప్రకటిస్తామని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఈయనకైనా చెప్పేశారు. జైలుకి వెళ్ళి యోగక్షేమాలు మాట్లాడతారా, రాజకీయ అంశాలు పార్టీలు పొత్తులు మాట్లాడుకొని వచ్చారా మనకు తెలియని విషయం, అక్కడ దెబ్బతిన్నారు. మరి ఆ అంశమే కనుక సీరియస్ అనుకుంటే, దానికన్నా ముందు అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ముందు తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పి ఆరోగ్య ప్రకటనను రావాలి, లేదా ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేదా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానం అనే చర్చలు జరపాలి. అది జరగలేదు. టీడీపీ వాళ్ళు మేము పోటీ చేస్తున్నామని చెప్తా ఉన్నాం, దాదాపు 86 సీట్లు లేదా అనుకుంటాను, కాసాని జ్ఞానేశ్వర్ గారు మన తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షులు ఉన్నటువంటి వ్యక్తి కాసాని గారు ప్రకటించేశారు. వీళ్ళు ప్రకటించాల్సిన వీళ్ళు ప్రకటించారు. కొత్తగా మీరు అన్నట్టుగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మద్దతు అడగడానికి బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ఓబీసీ మోర్చాకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఉన్నటువంటి డాక్టర్ కె లక్ష్మి గారు వెళ్ళి కలవడం చాలా కీలకమైనటువంటి పరిణామం. వాళ్ళతోటి సరే మేము చర్చించి చెప్తాము అని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ జన సైనికులు ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజన్, అసలు మనం ఎన్నికకు వెళ్తున్నామా వెళ్ళట్లేదా, ఈ 32 స్థానాలు అని చెప్పినటువంటి దానిలో కూడా పోటీలు ఉంటున్నామా, ఎవరికైనా మద్దతు ఇస్తున్నామా, టీడీపీ ఎన్ని పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని పోటీ చేస్తుంది, బీజేపీ ఎన్ని పోటీ చేస్తుంది, ముగ్గురు కలిసి వెళ్తున్నా లేదా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నాయా లేదా అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. జనసేన టీడీపీ ఒక దగ్గర ఉంది, బీజేపీ జనసేన ఒక దగ్గర ఉంది, కానీ జనసేన బీజేపీ టీడీపీ కలిసి లేవు ఇప్పటి వరకు. అంటే ఇది ఈ పొత్తులు, ఈ అంశాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక అయోమయం మాత్రం క్రియేట్ అయింది. వీటిని పటాపంచలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన నా పైన కాదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పైనే ఉంది. ఎందుకని వెనకడుగు వేస్తున్నారు ఆ కార్యకర్తలు కూడా అదే మాట ఎందుకు అడుగుతున్నారు, వెనకడుగు వెయ్యకండి అనేది? ఇప్పుడు ఎందుకంటున్నారంటే, ఇంతకాలం పార్టీని మోసినటువంటి వాళ్ళు రేపు సరే 5 మంది స్ట్రాంగ్ ఉన్నారనుకోండి అర్బన్, కానీ పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా ఒక హీరో పరంగా అభిమానులు లేరు,
సినిమాలు నడవాయని నేను చెప్పట్లేదు. సినిమాలకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి విధంగా తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా అభిమానులు ఉన్నారు, సినిమాలు ఆడుతున్నాయి, ఆయనకు ఆ క్రేజ్ ఉంది. మనం చూసాం కదండి చిరంజీవి గారికి వచ్చినటువంటి సభల సమావేశాలకు వచ్చిన జనం కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి గతంలో వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. రెండు సీట్లకు రెండు ఓడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కొన్ని సమస్యల మీద కొన్ని అంశాల మీద గ్రౌండ్ లెవెల్లో ఉండి పోరాడి ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టినటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరకు. తెలంగాణలో అంటే ఆయన అంతగా చేసింది ఏం లేదు, ఇక్కడ ఏ అంశం మీద కూడా పెద్దగా ప్రజలకు వెళ్ళింది ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు చూసాం. దాని తర్వాత కూడా కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్నటువంటి కన్ఫ్యూజన్, ఈ నేపథ్యంలో ఇప్పుడు మేము చర్చిస్తాం పార్టీలు చర్చించి చెప్తామన్నటువంటి ప్రకటన తప్పితే ఇక్కడ ఇంకొక అంశం. ఈ మూడు పార్టీలు కనుక కలిసి పోటీ చేస్తే, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే అల్టిమేట్గా ఈ అంశాన్ని బీఆర్ఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు గతంలో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు ఏ విధంగా అయితే వాడుకున్నారు ఈ అంశాన్ని 100%, అదేవిధంగా మళ్ళీ సెంటిమెంట్ పరంగా తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ అన్ని అంశాలు కూడా వాళ్ళు చర్చించుకొని చేస్తున్నారా, చర్చించకుండా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం. సో ఇదే వ్యూహంలో భాగమా, అందుకే మేము ఆలస్యంగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తున్నాము అని కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అంతకుముందు ఏం చెప్పారు, రేపు ఎలక్షన్లు వచ్చినా మాకు అభ్యర్థులు ఉన్నారు అన్నిట్లలో. మేము మీరు ఆలోచన చేయాలి కానీ మాకు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మేము సిద్ధంగా ఉన్నాము ఎన్నికలకు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ వ్యూహంలో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల పూర్తి స్థాయి లిస్టు బయటకు రాలేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ నుంచి కూడా వచ్చిన తర్వాత బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అసంతృప్తి వ్యాధులు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తి వ్యాధులు వీళ్ళంతా కూడా మా వైపు వస్తారు, అప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సంబంధించి ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక పాయింట్ ఉంది, జనసేన అభ్యర్థులు లిస్ట్ లేదు బయటకు, టీడీపీ అభ్యర్థులు లిస్ట్ లేదు, బీజేపీ అభ్యర్థులు లిస్ట్ లేదు ఇప్పటి వరకు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, ఖచ్చితంగా కొంత వ్యూహాత్మకంగా ఎక్కడ టికెట్ రాని వాళ్ళని కూడా తీసుకొని కొంత క్రేజ్ పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళు, గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు టికెట్ రానటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోటీ చేయిస్తే సరే గెలుస్తామా ఓడతామా తర్వాత విషయం, కానీ కనీసం డిపాజిట్ అన్న తెచ్చుకునే పరిస్థితి వస్తే ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో తమ యొక్క ప్రభావితం చూపించవచ్చు అనేటటువంటి నేపథ్యంలో ఉన్నారా మరి చూడాలి. సో ఇప్పుడు బీజేపీ లీడర్సే కన్విన్స్ చేయడానికి వెళ్ళారు, మీరు బరిలో దిగకండి, మీ మద్దతు మాకు ఇవ్వండి, గతంలో ఎలా అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మద్దతు ఇచ్చారో అలా మాకు మద్దతు ఇవ్వండి, మీ బరిలో నిలవకండి అని చెప్పడానికే వెళ్ళారు అనేది కూడా వినిపిస్తుంది. ఉండొచ్చు, మనం కాదనట్లేదు, ఎందుకంటే ఇక్కడ టీడీపీ విడిగా, జనసేన విడిగా, బీజేపీ విడిగా, బీఎస్పీ విడిగా, ఇతర చిన్న చితక పార్టీలు విడిగా పోటీ చేసినప్పుడు అంటే బహుముఖ పోరు చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఇన్ ద సెన్స్ ఎవరికి వాళ్ళు 5,000, 3,000, 10,000 ఓట్లు చీల్చుకుంటే అల్టిమేట్గా ఈ యాంటీ ఇన్కంబెన్స్ అని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, రెండు దఫలుగా ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత 10 ఏళ్ళ పాటు ఉన్న తర్వాత బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ ఏమైనా ఉందని అనుకుంటే ఆ ఓటు శాతం చీలిపోతే అల్టిమేట్గా మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే, కాబట్టి అలా జరగకుండా ఉండడానికి పనికి వస్తుంది కాబట్టి మీరు పోటీ చేయకండి అని చెప్పి వెళ్ళారో తెలియదు. జనసేన అనేది ఇండివిజువల్ పార్టీ అయినప్పుడు, బీజేపీ కూడా ఒక జాతీయ పార్టీ అయినప్పుడు మీరు పోటీ చేయొద్దని వీళ్ళు చెప్తే వాళ్ళు వింటున్నారు అంటే ఎవరు ఎవరికి ఇప్పుడు అనవసరంగా ఆయన మీద ఒక ముద్ర పడింది, ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్, అది పాపం అతను డబ్బులు తీసుకొని ఇంకేదో చేస్తాడని నేనేం అనుకోవట్లేదు. ఆయన ఒక సినిమాలో నటిస్తే 100 కోట్లు వస్తాయి, అదొక 2 నెలలు కష్టపడుతుంది లెక్క కూడా చెప్పారు కదా, రోజుకు 2 కోట్లు. వాస్తవం, అది వాస్తవం, ఎందుకంటే అంత క్రేజ్ ఉన్నటువంటి సినీ హీరో అందులో తప్పలేదు. సరే అది ఎవరు వాడారో ఎందుకు వాడారో ప్యాకేజ్ స్టార్ అనేది, కానీ ఇలాంటి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది కరెక్టేనేమో అనేటటువంటిది కూడా అపవాదం మోయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మరి మొన్న ఇచ్చినటువంటి లిస్టు నేను ఇందాక చెప్పాను కదా, దాని మీద మా అధికారానికి అధికార ప్రతినిధి కానీ, జాతీయ అధ్యక్షుడు కానీ, జాతీయ మా పార్టీ కార్యదర్శి కానీ సంతకం లేదు, మేము అఫీషియల్గా పేర్లతో రిలీజ్ చేయలేదు, ఎవరో మా లెటర్హెడ్ మీద పెట్టి పంపారు కాబట్టి మేము దాన్ని విడ్రా చేసుకుంటున్నాం చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, ముందే చెప్పాను నేను. కాబట్టి అది అధికారమా కాదా అనేటటువంటి ప్రకటన కూడా ఇంతవరకు లేదు. 32 సీట్లలో మేము పోటీ చేస్తామని చెప్పినప్పుడు 32, 35, 40 ఎన్నయ్యాయండి చెప్పి మేము ఈసారి పోటీ చేయట్లేదు, మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అంతకు మించినటువంటి అవమానం ఇంకేముంటుంది ఆ పార్టీకి. కాబట్టి రానున్న ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కానీ తెలంగాణలో జనసేన ఇంకా ఉండదు అనడానికి ఒక నిదర్శనంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. హార్డ్లీ 40 రోజులు కూడా లేవు ఎలక్షన్స్ కోసం, ఇప్పుడు కూడా డెసిషన్ తీసుకోకపోతే ఇంకా ఎవరు ఏం చేయలేరు. అంతే కదా, ఇప్పుడు మనం ఇందాకనే అనుకున్నాం మిగతా వాళ్ళేమో క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు కూడా పోటీ చేస్తున్నామా, మీకు వస్తుందా టికెట్ నాకు వస్తుందా పక్కన పెట్టండి,
అసలు ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేటటువంటి ఖచ్చితమైన ప్రకటన రానటువంటి నేపథ్యంలో ఇలాంటి సంశయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోపు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది, లాస్ట్ డేట్స్ అయిపోతూనే ఉంటాయి, ఆ లోపు జరగాల్సిన జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా పోటీ చేయకుండా ఆ తర్వాత మేము మా ప్రభావితం మా ప్రతాపం చూపిస్తామంటే అది తెలంగాణలో జనసేన రానున్న రోజుల్లో ఈసారి కనుక పోటీ చేయకపోతే ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత తెలంగాణలో కానీ జనసేన ఉంటుందనుకోవడానికి ఆస్కారం లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.